వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు కిన్మై. న్యూస్ అప్డేట్స్ చూద్దాం. చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. అప్పటి పాలనకు తమ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాలు గమనించాలని ఆయన కోరారు. కోడసీమ జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. ఐపోలవరం మండలం మురుమలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున ఇస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో మత్స్యకారుల సమస్యల గురించి తెలుసుకున్నానని జగన్ చెప్పారు. టీడీపీ హయాంలో కొంతమందికి మాత్రమే పరిహారం అందిందని, ఇప్పుడు లబ్ధిదారులందరికీ అందుతుందని చెప్పారు. హెల్త్ కేర్ 3D ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే టీ హబ్ లో 3D ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో మెడికల్ డివైసెస్ ఇంప్లాంట్స్ లో 3D ప్రింటింగ్ పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో వివిధ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్గూడ బస్తీలో యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై సినీ నటి కరాటే కళ్యాణి దాడి చేసింది. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఆమె ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేసింది. నడి రోడ్డుపై అతన్ని పట్టుకుని చితకబాదింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలను రెచ్చగొట్టి కోరికలు తీర్చుకుంటున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి చేస్తుండగా శ్రీకాంత్ తిరిగి ఆమెపై దాడి చేశాడు. అనంతరం శ్రీకాంత్ పై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. అతను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ పై దాడిని అక్కడున్న స్థానికులు వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లా సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంట్లోనే సర్వీసర్ రివాల్వర్ తో కాల్చుకున్నట్లు తెలుస్తుంది. గోపాలకృష్ణ నిన్న సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లి వచ్చాడు. తెల్లవారుజామున సమయంలో గన్ తో కాల్చుకున్నట్లు సమాచారం. గోపాలకృష్ణ 2014 బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన సొంతూరు విజయవాడ. అయితే దీనిపై అధికారులు వేరేలా చెబుతున్నారు. మిస్ ఫైర్ జరిగి ఎస్ఐ మృతి చెందారని అంటున్నారు. మృతదేహానికి జీజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ పరిశీలించారు. ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ లో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్రి పైలట్లు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రన్వే చివర్లో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్ తునాతునకలు అయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. రూపాయి పతనంతో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉంది. వీటి ధరలు 3 నుంచి 5% వరకు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలోనే ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ముడి పదార్థాల ధరలు పెరిగాయని, డాలర్ విలువ పెరిగిపోవడంతో దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత మొత్తం చెల్లించాల్సి వస్తుందని ఎలక్ట్రానిక్స్ తయారీదారుల సంఘం తెలిపింది. అందువల్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను త్వరలోనే 3 నుంచి 5% పెంచాల్సి రావచ్చని చెప్పారు. ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులను తొలగించారు. రీసెర్చ్ డిజైన్ ఇంజనీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ కివాన్ బెక్పూర్, హెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్ బ్రూస్ ఫాల్క్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు కొత్త నియామకాలను కూడా ట్విట్టర్ పూర్తిగా నిలిపివేసింది. ట్విట్టర్ ఎలాన్ మస్క్ సొంతం కానున్న నేపథ్యంలో పరాగ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాను కరోనా మహమ్మారి వణికిస్తుంది. అక్కడ తొలి కరోనా మరణం నమోదైంది. గురువారం మొదటి కరోనా కేసులు నమోదు కాగా ఒక్క రోజు వ్యవధిలో మరో బాధితుడు మహమ్మారితో మృతి చెందాడు. రాజధాని ప్యాంగాంగ్ లో జ్వరంతో 6 మరణించగా వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మృతుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 ను గుర్తించారు. దేశంలో 18,000 మంది జ్వరంతో బాధపడుతున్నారని గురువారం అధికారులు ప్రకటించగా ప్రస్తుతం ఆ సంఖ్య 187,000 దాటిందని తెలిపారు. కరోనా మహమ్మారి నియంత్రణపై ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ ముఖానికి మాస్క్ పెట్టుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.